దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన వృద్ధ భక్తురాలిని నమ్మించి ఒక కిలాడి లేడి కూల్ డ్రింక్లో నిద్రమాత్రలు వేసి పుస్తెల తాడు ఆభరణాలు ఎత్తుకెళ్ళిందని బాధితురాలు ఫిర్యాదు మేరకు వేములవాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కిలాడి లేడీతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని సీసీ కెమెరా ఆధారంగా వారిని అరెస్టు చేయగా వారి వద్ద నుంచి 1,02,500 రూపాయలు రికవర్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. దర్శనం చేసుకున్న కాడ ఈ నిందితురాలు అన్నటువంటి హేమ, ఈమె వీణవంక మండలం కృష్ణంపేట కరీంనగర్లో ఉంటారు. ఈమె తనకు తాను పరిచయం చేసుకొని ఆమెకి ఏదో సహాయం చేస్తున్నట్టు నటించి ఆమెకు మత్తు జ్యూస్లో అది నిద్రమాత్రలు వేసి పడుకున్న తర్వాత పుస్తలు తీసుకొని పోయింది. తీసుకుపోయి హైదరాబాద్లో మనప్పురం గోల్డ్లో తాకట్టు పెట్టి అందు నుంచి డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈమె ఈమెతో పాటు ఆమెకు సహకరించిన భర్త, తర్వాత హైదరాబాద్లో సహకరించిన ఫ్రెండ్ ముగ్గురిని కూడా అదుపులో చేసుకోవడం జరిగింది. ఆమె దగ్గర 1,02,250 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. ఈమె 1,30,000 చిల్లర లోన్ తీసుకున్నది. అంటే దొంగలు ఏం చేస్తారంటే దొంగతనం చేసిన తర్వాత మనప్పురం గోల్డ్ ఇంతకుముందు అయితే బంగారు అమ్మి సొమ్ము చేసుకునేవాళ్ళు. ఈజీగా ఉండడం కోసం ఇట్లాంటి గోల్డ్ కంపెనీలను ఆశ్రయించి అందులో పెట్టేసి ఇంక వదిలేసి వెళ్ళిపోతారు ఆ లోన్ పేరు మీద. వాళ్ళకి ఎట్లా మళ్ళీ తీసుకోరు, ఒకవేళ దొరికినా కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచే రికవర్ చేస్తారు, వాళ్ళకి ఇన్సిడెంట్స్ ఉంటుందనే ఒక నమ్మకంతో ఇట్లాంటి చేస్తున్నారు. కంపెనీస్ కూడా వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు అంటే పుస్తెల దాడు పెడితే పుస్తెల దాడు ఎందుకు పెడుతున్నారు అనే విషయం వాళ్ళు అడగట్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా నెగ్లిజెంట్గా ఉండడం వల్ల వాళ్ళకు కూడా విచారణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పుస్తలు అనేటి లైఫ్ టైంలో ఒకసారి పెట్టుకుంటారు. పుస్తలు అమ్ముతున్నారు అని అంటే భర్త చచ్చిపోయి ఉండాలి, లేదు ఆమె భర్తతో విడాకులు తీసుకొని ఉండాలి. ఈ రెండు సందర్భాలన్నీ పుస్తలు తీస్తారు మన ఇండియాలో.